फ्रेंड्स वेलकम टू अवर चैनल पावनी फैशन्स अंदर एला बहुत कमेंट सेक्शन चपंडी ने चाल चाल बहुत इधर रिक्वेस्टेड वीडियो अंडी इधर मुगर अड़गर अक्का गेस्ट रूम लदा रूम शेयर चेयंडी अड़गर वाल कोसमन सर वा अड़गर कदाजी षेर चेदी षेर चेयर वीणश्री अड़गर वीण अखड़कर वीडियो वस्तु वीणश्री पाप एलाप इपड़ बोर्ल पड़ती इंस्टा पिक् याड अंदर अड़ी कदा इंस्टा रेस्पा अड़ इंस्टा वे ओपन चेसी मैक्सिमम 2 मंथ्स 3 मंथ्स अवुतुंदी अंटे एक्कु इंस्टाक रावट्लेदु अंटे कोंचेम बिजीगा उंडडं वल्ल इंस्टाक अयिते रावटं लेदु मी कामेंट्स कि अयिते नेनु रेस्पॉन्ड अवुतानु फ्रेंड्स ఇంకా ఇద్దరు వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియోస్ రెండు ఉన్నాయి కానీ ఇప్పుడే అయితే చేయలేనండి ఎందుకంటే కొంచెం నేను ఇక్కడ సెట్ అయిన తర్వాత మీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అంటే కామెంట్స్ కి అంటే రిక్వెస్ట్ వచ్చిన వీడియోస్ మాత్రమే నేను వచ్చేసి ఒక 3-4 వీడియోస్ ఇక్కడికి రాకముందు వచ్చేసి చేస్తున్నాను అవి వచ్చేసి ఎడిట్ చేసిన తర్వాత మీకు వచ్చేసి కొన్ని అయితే పోస్ట్ చేస్తాను ఒకవేళ లేట్ కావచ్చు సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ గనుక కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి హాల్ లో ఉండేటటువంటి డోర్ అండి ఈ డోర్ తీస్తే మనం బయటికి వెళ్ళొచ్చు ఈ విధంగా ఉంటుంది బయట ఇది బయటికి వెళ్ళేదానికి దారి అన్నమాట బయట వచ్చేసి చూడండి గార్డెన్ అన్నమాట అది చాలా బాగుంది సీనరీ లాగా సూపర్ గుంది అన్నమాట వర్షం పడుతోంది కదా అందుకని గ్రీన్ గా ఉన్నాయి ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేస్తే ఇది డోర్ వేసేస్తే ఇంకా లోపల అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇలా చైర్స్ అనేవి ఉంటాయి టేబుల్ అన్నమాట అది అక్కడ వచ్చేసి మనం టిఫిన్ కాని డిన్నర్ కాని కాఫీ కాని తాగడానికి ఆ టేబుల్ అనేది అక్కడ వేసి ఉంటారు ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి కూర్చునే దానికి చైర్స్ అన్నమాట ఇవొచ్చేసి కప్పులు కాఫీ కప్పులు అందులో తాగం కదా అందులో వేసుకొని తాగేదానికి అవి టీ కప్పులు అండి ఇక్కడ వచ్చేసి ఇవి మనం సామాన్ తెచ్చుకున్నాం కదా అవి ఏంటి మొన్న చూసినప్పుడు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఇవొచ్చేసి షాపింగ్ చేశానండి ఈ విషయం తర్వాత మీకు చూపిస్తాను ఇవి మొత్తం ఇవి లగేజ్ వీటిలో కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత షాపింగ్ చేసినవనేటివైతే ఉన్నాయి నెక్స్ట్ ఇట్ వచ్చేసి చైర్ ఉంటదన్నమాట ఇక్కడ వచ్చేసి టీవీ అనేది ఉంటది టీవీ మనం కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు లేకపోతే ఆపేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్ వచ్చిన తర్వాత బీరువా అనేది ఉంటదండి ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ ఇట్ వచ్చేస్తే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద చూడండి నా సామాన్ మొత్తం అలాగే ఉన్నాయి ఇవి రూమ్ నేనేం సర్దలేదండి అంటే పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకొక టేబుల్ ఉంటదన్నమాట ఇక్కడ మనం బుక్స్ కాని లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బాటిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ఇది వచ్చేసి హాట్ వాటర్ అన్నమాట బాటిల్ లో వేసుకొని తాగడానికి ఇంకా తెలిసిందే కదా మనకి ఎప్పుడు దగ్గర ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను అవి ప్లేట్స్ అండి ఇక్కడ కడిగేదానికి అలా ఏముందో కదా ప్లేట్స్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ అందులోనే తిని టిఫిన్ కాని లంచ్ కాని డిన్నర్ కాని తినేసి పడేసేదానికి వీలుగా ఉంటాయి కదా ఇలాంటి ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇవి తెప్పించారన్నమాట నెక్స్ట్ ఇంకిట్ వచ్చేస్తే ఇదంతా హాలే డస్ట్బిన్ అక్కడ ఉంటుంది ఇంకిట్ వెళ్తే లోపలికి వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అవుట్ సైడ్ కర్టన్స్ వేసి అటు సైడ్ ఉంటుంది బెడ్స్ అనేవి ఇలా ఉంటాయి ఇంకా పైన నార్మల్ ఏసీ అంతేను రూమ్ అనేది అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇటుగా వచ్చేస్తే ఇది ఇటు బాత్రూమ్ అండి వాష్రూమ్ అన్నీ ఇక్కడే ఉంటాయి వాష్రూమ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా ఉంది గీజర్ అనేది ఉంటుంది కదా మనకు హాట్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి వేసేసుకొని ఉండొచ్చు ఇదైతే ఇలా ఉంటుంది వాష్రూమ్
వచ్చేసి బయట గార్డెన్ గార్డెన్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి బయట ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ కానీ అలా వాకింగ్ చేస్తున్నప్పుడు సూపర్గా ఉంది చూసారు కదా ఎలా ఉంది నచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ బయట గార్డెన్ కూడా వచ్చేసి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి సారీ ఒకవేళ ఇది కానీ షూట్ చేసినట్లయితే ఫర్దర్ వీడియోస్లో మీకు వచ్చేసి దాన్ని నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైట్ టైం అండి వర్షం పడుతుంది చాలా పెద్దగా పడుతుంది చూడండి ఎలా ఉందో బయట లోపల నుంచి తీసాను ఇది లోపల నుంచి చూస్తే బయట లైట్లు ఆ వర్షం ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది కదా సీనరీ లాగా సూపర్గా అనిపించింది కాసేపు వచ్చేసి అక్కడే ఒక 10-15 మినిట్స్ అలాగే ఉండి వర్షం చూస్తూ అక్కడే నిలబడిపోయాం అన్నమాట చాలా బాగా అనిపించింది ఆ చెట్ల మీద వర్షం పడడం లైటింగ్ క్లైమేట్ అనేది సూపర్గా అనిపించింది నాకు క్లైమేట్ ఏదైనా సీనరీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి ఎవరికైనా అంతే కదా సీనరీ అన్నప్పుడు చాలా బాగా ఇష్టం అనిపిస్తుంది ఏదైనా గ్రీనరీ కానీ రైన్ పడడం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఉరుములు కూడా ఉరుముతున్నాయండి పెద్దగా వచ్చింది వర్షం చూడండి ఎలా ఉందో మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా వర్షం అంటే ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి తెలంగాణలో ఉందండి తను వచ్చేసి చపాతీలు కర్రీ చేసుకుని నాకు రైస్ అన్నీ తీసుకొచ్చిందనమాట తెలంగాణ వాళ్ళ చపాతీ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఇంతకుముందు కూడా నేను తినేదాన్ని అనమాట తెలంగాణలో స్పెషల్గా వండుతారు కదా కర్రీ అనేది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ తినేసామన్నమాట మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళింది కాసేపు ఉండి మాట్లాడేసి వెళ్ళిపోయింది తను ఇలా తినేసి మేము వచ్చేసి బయటకు వెళ్ళాము అన్నమాట వర్షం వల్ల చూడండి వాటర్ అనేది ఎలా ఉందో మాకు ఎక్కడ పట్టినా వాటరే ఎదురొస్తుంది ఇక్కడ వచ్చేసి అవి గొర్రెలు పొట్టేలు అవి ఉంటాయి కదా అవి చాలా ఉన్నాయండి ఇక్కడ నిలబడాము ఇక్కడ ఆగినాము అలా వస్తూ ఉండేసరికి సరే బాగున్నాయని చెప్పేసి ఇక్కడ షూట్ చేశాను చూడండి ఎలా ఉన్నాయో చాలా ఉన్నాయి సూపర్గా అనిపిస్తున్నాయి కదా అవి ఒకే ఆర్డర్లో ఒకే లైన్లో వెళ్తున్నాయి చాలా బాగున్నాయి కదా అందుకోసమనే షూట్ చేశాను ఇక్కడ కూడా వచ్చేసి ఫుల్ వాటర్ అన్నమాట చూడండి వాటర్ అనేది ఎలా ఉందో ఈ వాటర్లోనే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఒక గుహలాగా ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళాము కానీ అక్కడ షూట్ చేయలేదు ఇది బయట సీనరీ అన్నమాట బాగుందని చెప్పేసి షూట్ చేశాను చాలా బాగుంది కదా గ్రీనరీ వర్షం పడ్డప్పుడు గ్రీనరీ అనేది సూపర్గా అనిపిస్తుంది ఇక్కడ కొండ పైన చెట్లు ఉన్నాయండి కానీ చెట్లు చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ స్పీడ్ ఉంది కదా నేను స్పీడ్ పెట్టలేదు వెహికల్ స్పీడ్గా వెళ్తుంది ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాము జ్యూస్ కోసమని జ్యూస్ తీసి తాగామన్నమాట ఇప్పుడు జ్యూస్ తాగితే చాలా ఎనర్జీ వస్తుంది కదా అందులో బత్తాయి జ్యూసు చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్